ఎంత ధైర్యం ఉంటే నా రాకీని నువ్వు గాయపరుస్తావు. నా రాకీని, నీకెంత ధైర్యం? ఇవాళ నీ అంత తేలుస్తాను. నేనేమీ నీ రాకీని గాయపరచలేదు రుచిక, నేనతని ప్రాణాలు తీసేశాను. అయితే నీ ప్రాణాలు కూడా పోతాయి, అది నా చేతుల్లో. నా విషం వల్ల నువ్వు చస్తావు. ఈ నల్ల నాగిని విషం శక్తి ఏంటో నీకు తెలియదనుకుంటాను. చూస్తూ ఉండు. అంతే, నల్ల నాగిని పని కూడా అయిపోయింది. భక్తులారా, మన అమ్మవారి మీదున్న ఈ వస్త్రం మనకు మంచి కాలం రాబోతుందన్న దానికి సంకేతం. పెళ్ళైన ప్రతి స్త్రీ అమ్మవారికి ఇలాంటి ఒక వస్త్రం సమర్పిస్తే ఆ దుర్గాదేవి వాళ్ల జీవితాన్ని కాపాడుతుందట. ఈ తల్లి ఆమెకు ఆశీర్వాదం కూడా ఇస్తుంది. ఆ దంపతులిద్దరూ సంతోషంగా ఉండేలా తల్లి చూసుకుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వస్త్రం ఎవరి మీదైతే పడుతుందో వారి మీద ఈ తల్లి కరుణ చూపిస్తుంది. అంతేకాదు, స్వయంగా వచ్చి వారిని ఆశీర్వదిస్తుందని చెప్తారు. రండి, మనందరం కలిసి ఈ తల్లికి హారతి ఇద్దాం. ఈమె శక్తి, ఆదిశక్తి. ఆమె మహిషాసుర మర్దిని, అందరికీ మంచి చేస్తుంది. కాబట్టి భక్తజనులారా, అందరం కలిసి ఇప్పుడు అమ్మకు జయ జయధ్వానాలు పలుకుదాం. దుర్గా మాత, మాత జగదంబ, దుర్గమ్మ తల్లి, లోకమాత, రండి ఇప్పుడు హారతిద్దాం. ఇవాళ ఇక్కడ మీ అమ్మోరు కాదు, మీ చావు ఎదురవుతోంది. ఇక్కడున్నవన్నీ సర్వనాశనమైపోతాయి.
ఇప్పుడు మీపై దాడి చేయబోయే తుఫాను మొత్తం అంతా తుడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎవ్వరూ బతకలేరు. నన్ను వదిలేయమంటున్నాను కదా. ఇవాళ మిమ్మల్ని కాపాడడానికి అమ్మోరు రారు. నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. మానవుడైనా జంతువైనా నన్ను ఏమీ చెయ్యలేరు. వద్దు, నన్ను వదిలే. వదిలేస్తాన్లే. పరిగెత్తండి. అమ్మా, తను ఎవరు? వీడు రాక్షసుడు నాన్న. అమ్మవారి గుడిలో నవరాత్రి రోజున ఈ రాక్షసుడు వచ్చి ఇక్కడ అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. అమ్మవారి గుడే కానీ ఇక్కడ అమ్మవారు లేరు కదా. ఇది కలియుగం, ఇక్కడికి ఎవ్వరు రారు. నేనే వస్తాను. ఎందుకు అనవసరంగా అమాయకుల్ని బాధ పెడుతున్నావు? వీళ్ళందరూ నీకేం పాపం చేశారు? ఎందుకు వీళ్ళందరినీ హత్య చేయాలనుకుంటున్నావు? అమ్మా, వదిలేస్తాను. కానీ ఎందుకో వదలాలనిపించడం లేదు. నిన్ను అడ్డుకోవడానికి అమ్మవారే వస్తుంది చూడు. అమ్మవారి గుళ్ళలోనే ఉండి నువ్వు తన భక్తుల్ని హత్య చేయాలని ప్రయత్నిస్తున్నావు కదా. అమ్మవారి శక్తుల్ని చూసి నువ్వు భయపడాలి. ఆ శక్తి ఇప్పటిదాకా ఎన్నో రాక్షసుల్ని అంతం చేసింది, నిన్ను కూడా చేస్తుంది. అమ్మోరట, ఎవరికేం జరగకుండా నేను చూసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వల్ల అమ్మాయిని అనాథని కానివ్వను. అమ్మని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు, కాబట్టి నేను వదిలిపెట్టాను. అమ్మ లేకుండా జీవించడం ఎంత కష్టమో నాకు తెలుసు. నీలాంటి వాడికి ఆ బాధ ఏమిటో కొంచెం కూడా అర్థం కాదు. మర్యాదగా వదిలే. ఎందుకు పనికిరాని మాటలు వినడానికి నాకు ఇప్పుడు సమయం లేదు. వెళ్ళు, నీ అమ్మోరు దగ్గరికి వెళ్ళు. తన కాళ్ళ మీద పడి బ్రతిమిలాడు. నిన్ను కాపాడమని కోరుకో. అమ్మ నాలాగే పసిపిల్ల వాళ్ళ అమ్మని కోల్పోతోంది. వాళ్ళమ్మని కాపాడు. ఒక కూతురి కోసం వాళ్ళమ్మని కాపాడు. ఆ రాక్షసుడి దగ్గర నుంచి కాపాడు. ఏదో ఒకటి చెయ్యమ్మా. ఈవేళ మళ్ళీ నీ గుడికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఈ రాక్షసుడు నిన్ను చూసి భయపడడం లేదు. నేను నిన్ను నమ్ముతాను. ఇటువంటి నీచుల్ని నీ శక్తితో అంతం చేయి. మహిషాసురుడు వచ్చే ప్రతిసారి దేవి అయిన నువ్వు కూడా వస్తావు కదమ్మా. రాక్షసుల్ని అంతం చేస్తావు కదా. నీ శక్తి ఏమిటో చూపించు. నువ్వేమిటో చూపించు.
తనేమైంది? పారిపోయింది. మహేష్ని చూసి తను భయపడి పారిపోయింది. ఏ పిరికిదానా, ఎందుకు భయపడుతున్నావు? మీ అమ్మోర్ని సాయం అడగచ్చు కదా, తనని రమ్మను. ఏ పిరికి పందా, ఎక్కడికి పారిపోయావు? మీ అమ్మోరు ఇక్కడేగా ఉంది, తను నిన్ను కాపాడుతుంది. పారిపోయేవన్నమాట. ఏ పిరికిదానా, ఎందుకు దీపం ఆర్పో? ఈ మహిషాసురుణ్ణి చూడగానే భయపడుతున్నట్టున్నావు. ఎవరది? ఎవరైనా సరే నా ముందుకు రండి. ధైర్యం ఉంటే నా ముందొచ్చి నించో. ఎవరది? ముందుకు రండి. దేవి వచ్చేసిందన్నమాట. కోని దేవి వచ్చినా కూడా నేనేమి చేయలేదు, ఎందుకంటే నేను మహిషాసురుణ్ణి. ఇదే నా అసలు రూపం. సగం మనిషి, సగం రాక్షసుడు. నువ్వు వీళ్ళందరికీ దేవతవయ్యి ఉండొచ్చు, కానీ నేను ఆ దేవుడి దగ్గర నుండి వరం పొందాను. నన్ను ఏ మనిషి అంతం చేయలేడు, ఏ జంతువు అంతం చేయలేదు. నువ్వు పొందిన వరాన్ని ఇలా తప్పుగా ఉపయోగిస్తుంటే నువ్వు పొందిన వరమే నీకు శాపంగా మారిపోతుంది. దేవుళ్ళు చాలా అమాయకులు. ఇలా రాక్షసులు అడిగినా వరాలు ఇచ్చేస్తున్నారా? రావణుడు అలాగే చేశాడు, మహిషాసురుడు అలాగే చేశాడు. కానీ రాక్షసులు వాళ్ళ వరాల్ని ఎప్పుడైతే దుష్ప్రయోగం చేశారో అప్పుడే వాళ్ళు అంతం అయిపోయారా? ఈవేళ నువ్వు అలాగే అంతమవుతావు. అంటే నువ్వు నన్ను అంతం చేస్తానంటున్నావా? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నా దగ్గర శక్తులు ఉన్నాయి, మహాశక్తి. నీ దగ్గర ఎంత శక్తి ఉన్నా సరే నీ ముందున్నది అమ్మోరన్న విషయం మర్చిపోకు. బ్రహ్మ దగ్గర వరం పొందిన బ్రహ్మని, విష్ణు దగ్గర వరం పొందిన వైష్ణవిని, శివుడి దగ్గర వరం పొందిన శివాణిని, మహిషాసురు లాంటి వాళ్ళు ఉద్భవించినప్పుడల్లా ఈ భూమికి దుర్గాదేవి స్వయంగా వస్తుంది. ఈ రోజు అదే జరుగుతుంది. నేనప్పుడే చెప్పాను కదా, నన్ను ఆ దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు. నువ్వేం చెయ్యగలవు?
శక్తి, ఆది శక్తి, నీ శక్తి ఏంటో చూపించు, చూపించు నీ శక్తి ఏంటో. తన అంత శక్తివంతుడైతే కోల్పోయిన కొమ్మను ఎందుకు వెతుకుతున్నాడా? తన కొమ్ముతో మనం తన్ని అంతం చెయ్యగలం. తన కొమ్ముతో ఎలా అంతం చేయడం? తన కొమ్ము, ఆ తన కొమ్ము, తన కొమ్ము, తన కొమ్ము. శివాంగి, నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు. నాగమణి ఎక్కడ సురక్షితంగా ఉంటుందో అక్కడికి తీసుకొచ్చి పెట్టావు. ఇది నీకు మాత్రమే సాధ్యం. నాగమణిని సురక్షితంగా నువ్వే తేగలిగావు కాబట్టి ఈ నాగమణితో నీ భర్త ప్రాణాలు కాపాడొచ్చు. నీకు నయమైపోయింది కదా, నీకేమి కాదు, నీకేమీ జరగనివ్వను. నేను ప్రాణాలైనా ఇస్తాను కానీ నీకు మాత్రం ఏం జరగనివ్వను. నేను నీతోనే ఉంటాను. శివాంగి, శివాంగి, నేను మనం పంచనర్కి ఎలా వచ్చాం?
నాకేం తెలుసు, నేను ఇక్కడే కలిశాను. ఏంటి, కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకెంతవరకు గుర్తుందంటే మహేష్ శివంగి, నీకు తెలియదు అనుకుంటా, మహేష్ నేను. తను మంచివాడు కాదు, అమ్మాయిల గురించి వాడు చాలా తప్పుగా ఆలోచిస్తాడు. ఈ విషయం గురించి రుచికతో చెప్పాలి. రుచికకి చాలా ప్రమాదం, తన్ని ఈ ప్రమాదం నుంచి మనమే కాపాడాలి. నేను వెళ్ళి నేను రుచికతో ఇవన్నీ చెప్పాను. తనకి మహేష్ దగ్గరికి వెళ్ళదు, తను నేను ఎలా గాయపరిచాడో నేను చూశాను. అప్పుడు నేను వెంటనే రుచికకి ఇన్ఫార్మ్ చేశాను, తనకి ఇవన్నీ ముందే తెలుసని చెప్పింది. మహేష్ గురించి తెలుసట, తను ఇలాంటి వాడే అని తనకు అర్థమైంది. అందుకే మహేష్ మీద తను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. నువ్వేం తెగులు పడకో, ఇక తను ఎప్పుడూ మనెవ్వరిని బాధ పెట్టడం. రాకీ నా మాట విని మహేష్ను మర్చిపోతే మంచిది. రాకీ, నేను నీ గురించి ఎంతగానో దిగులు పడ్డాను. నీకెన్నోసార్లు చెప్పాను కదా, తనతో మాట్లాడుకో, తన్ని కలవకు అన్నాను కదా. అయినా నా మాట నువ్వు అస్సలు వినలేదు. తన బాధను పంచుకోవడంలో నీకు అంత సంతోషం ఏంటి? ఐఎమ్ రియల్లీ సారీ. అది ఇలా చూడు, ఓకే, ఐ ప్రామిస్ శివాంగి, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇకపై నువ్వు నాకు కంపెనీ ఇస్తావు కదా. నీకేమైనా పిచ్చా అంటే నీతో కలిసి నేను తాగాలంటావా? తాగాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలాగ నన్ను వదిలి వెళ్ళవుగా. అంటే మంచి విధంగానే చెప్తున్నాను, నువ్వు నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళక్కర్లేదు, మనం కలిసే ఉండొచ్చు. జస్ట్ లుక్ అట్ ఇట్. నీ కళ్ళు చూసావా? నీ కళ్ళలోనే ఇంత మత్తున్నప్పుడు నువ్వెందుకు అనవసరంగా తాగడం? సో బై గాడ్, నిన్ను హ్యాండిల్ చేయడం నిజంగా నా వల్ల కాదు. నువ్వు నన్ను హ్యాండిల్ చేయలేవా? కాదు, నేను అలా అనలేదు. నేనేమంటున్నానంటే, ఇంత మంచి క్లైమేట్లో, ఇంత మంచి చోట నువ్వు నన్ను ఎంతో బాగా హ్యాండిల్ చేస్తున్నావు శివాంగి. ఇలా చూడు, ఐఎమ్ రియల్లీ సారీ, నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. ఐ ప్రామిస్, ఇకపై ఎప్పుడు నేను ఒక్క చుక్క కూడా మందు తాగను. ఐ స్వేర్, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు, ఇలా సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నీతో ఉండి నిన్ను చూసుకోవడం అంటే ఇష్టం. మేడంకి ఓకే అంటే ఇంటికి వెళ్దామా? సరే వెళ్దాం పద. లేదు, నా ప్రశ్నకి సమాధానం తెలియాలి. మహేష్ అలా చనిపోయాడు, తను వరం పొందాడు కదా. మానవుడైనా గాని జంతువైనా గాని తనని ఎవరు అంతం చేయలేరని. ఇంత శక్తివంతుడిని అంతం చేయడానికి ఎవరొచ్చుంటారు? మహేష్ చనిపోయాడు, దాన్ని తలుచుకుని సంతోషపడు. ముందు ఇంటికి వెళ్ళు, నేను రాకీ గురించి తెలుసుకోవాలి. నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పు. మహేష్ అలా చనిపోయాడు, తను ఎలా చచ్చాడో నాకు తెలీదు. నేను శివుడు గుడిలో మూర్చపోయాను, మరి నాకెలా తెలుసు? తెలిసినా చెప్పడానికి సిద్ధంగా లేవు. నన్ను ఎంక్వైరీ చేసే హక్కు నీకు లేదు, అటు తప్పుకో, నేను వెళ్ళాలి. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఈ నాగమణి కోసం మనం అందరం కలిసి పోరాడుతున్నాం, మర్చిపోకు. అయినా ఇప్పుడు నాగమణి మన దగ్గర లేదు కదా. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి శేష. నాగమణి ఎక్కడ ఉంది? మహేష్ అలా చనిపోయాడు. నువ్వు మూర్చపోయే ముందు ఇక్కడ ఏం జరిగింది చెప్పు. నీకెంత ధైర్యం ఉంటే నాగిని మీద దాడి చేస్తావు. ఇప్పుడు ఈ నాగిని ఏం చేస్తుందో చూడు. నేను అనుకున్నానంటే ఒక క్షణంలో నీ ప్రాణాలు తీసేయవచ్చు. మర్యాదగా చెప్పు. నాగమణి ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలీదు, కానీ అది ఎవరికి తెలుసన్న విషయం నాకు తెలుసు. ఎంత చెప్పినా నీకు నా మీద నమ్మకం రాలేదంటే, నన్ను వెళ్ళనివ్వలేదంటే, నాకు తెలిసిన ఈ విషయం కూడా నేను నీతో చెప్పను. సరే, ఎవరికి ఆ నాగమణి గురించి తెలుసో చెప్పు. శివాంగి. శివాంగి ఇక్కడికెందుకు వచ్చింది? తను కూడా మహేష్ని వెతుకుంటూ వచ్చింది, ఎందుకంటే మహేష్ రాకీని హత్య చేశాడు. అంటే తనకు మహేష్ గురించి ముందే తెలుసా? లేదు, నా బాయ్ ఫ్రెండ్ రాకీని కొట్టి చంపాడన్న విషయం మాత్రం చెప్పింది, కానీ మహేష్ ఎవరన్న విషయం తనకి తెలియదు. మహేష్ ని కనిపెట్టడానికి తనే సాయం చేసింది. శేష, నీకు పిచ్చి పట్టిందేమో. శివాంగి ఇలాంటి ఒక మామూలు మనిషి మహేష్ ని కనిపెట్టడానికి నాగిని సాయం చేసిందా? పాపంతో ఆడకు. ఇలా చూడు, నన్ను ఎక్కువ ప్రశ్నించకు. తను కూడా నాలానే రాకీని ప్రేమిస్తోంది, అందుకే మహేష్ ని కనిపెట్టడానికి నేనే తన దగ్గర సహాయం అడిగాను. నువ్వు నాగినివి అనే విషయం తనకు తెలుసన్నమాట. నువ్వు నిజంగా పిచ్చిదానివైపోయావు.
మహేష్ని కనిపెట్టడానికి నేను చేసినవన్నీ కూడా తనకి తెలియకుండా చేశాను. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు తను ఇక్కడ లేదు. అంటే తను ఇప్పుడు ఎక్కడుంది? తను ఎక్కడుందో ఏం చేస్తుందో నాకు తెలియదు. అయినా ఇప్పుడు తను ఎక్కడున్నా సరే నాకు అది అనవసరం. ఇప్పుడు నాగమణి ఎక్కడుందో నేను తెలుసుకోవాలి, అంతే. నాగమణి దొరికితేనే నేను రాకీని కాపాడగలను. హే తేనెటీగల ఆత్మ, శివాంగి ఎక్కడుందో చూపించు. రాకీకి నాగమణి గాని నీ సాయం గాని అక్కర్లేదనుకుంటా. శివాంగి, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి. ఇదిగో వస్తున్నాను. ఏమైంది? తెలీదు, కానీ ఇదే చోట మనిద్దరం కలిసి ఎన్ని రోజులు తిరుగుంటాం కదా. నాకేం అర్థం కావట్లేదు. నేను ఇప్పటిదాకా ఎంతో ప్రయత్నించాను. మనం ఎన్నో రోజులు ఇదే చోట కలిసి తిరిగాం కాబట్టి ఈ ప్రదేశం మన మనసులో గుర్తుండిపోయింది. తీపి జ్ఞాపకాలు ఉన్న ఇలాంటి చోట మంచి మంచి ఫీలింగ్స్ కూడా ఉంటాయి. అంటే మనం కలిసిన ప్రతిసారి ఏదో విధంగా గొడవ పడుతూ ఉన్నాం. అరే ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, నువ్వేం చెప్తున్నావో వింటున్నానంతే. ఫిలోసాఫికల్ గా మాట్లాడుతున్నాను కదా. నువ్వు యునో ఏం చేస్తున్నావు రాకీ? మనం బయట ఉన్నాం. అయితే కానీ ఒకరి మనసులో ఒకరున్నాగా. నీకు తెలుసా శివాంగి, ఈరోజు మొట్టమొదటిసారిగా నువ్వు నా భార్యగా నా మనసులోకి వచ్చావు. శేష అవంతిక ఏమంటున్నారంటే శివాంగిని మహేష్ని. కానీ ఆ శివాంగి ఎలా మహేష్ని చంపగలదు? కోడలా, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? నిన్న పొద్దుటి నుంచో వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావు? పంచనీర్కి, అంటే మేము పంచనీర్ భవనానికి వెళ్ళొచ్చాం. పెద్దమ్మా, యాక్చువల్గా వెకేషన్ కోసం మేమిద్దరం కలిసి అలా పంచనీర్కి వెళ్ళొచ్చాం. రాకీ కూడా అబద్ధం ఆడుతున్నాడు, ఎందుకో తెలియట్లేదు. నాకు ఇదంతా వింతగా అనిపిస్తోంది. ముందుగా శివాంగి నోటి నుండి నిజం రప్పించాలి. ఇలా చూడమ్మా, ప్లీజ్ ఒక కోల్డ్ కాఫీ తీసుకురావా? నిద్ర లేచినప్పటి నుంచి చాలా తలనొప్పిగా ఉంది. అలాగే అంటే, ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని తీసుకొస్తాను. వద్దమ్మా, డ్రెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అంతగా వెయిట్ చేయలేదు. ఇప్పుడు ఈ యామిని ఏం ప్లాన్ చేస్తుంటుంది? రామ్మా, నాకు ఒక కోల్డ్ కాఫీ చేసి ఓ సారీ రాకీ. నాకింకా బాగా గుర్తుంది, పోయినసారి నాకు కోల్డ్ కాఫీ చేసిచ్చావు కదా, ఆ టేస్ట్ ఇప్పుడు నా నాలుక మీదే ఉందంటే నమ్మగలవా? అబ్బా, ఏ చూస్తున్నావు, వెంటనే మొదలుపెట్టు, నేను ఇప్పుడే వస్తాను. ఈ నెల నాగిని ఏమైపోయిందో ఏమిటో. ఏ నలనాగిని, నేను నా పని పూర్తి చేశాను, వెళ్ళు. ఇక నీకేమనిపిస్తుంది చేయి. అది ఇక్కడ కింద పెట్టే. ఇంతసేపు నువ్వు ఏమైపోయావు? రాకీకి బాగా దెబ్బలు తగిలాయి, తనకెంతో రక్తం పోయింది. అది నువ్వు చూసావు, నేను చూశాను. మహేష్ ఏమో నాతో తను రాకీని హత్య చేశానని కూడా చెప్పాడు. నాకు నిజం చెప్పు శివాంగి, రాకీ మీద ఇప్పుడు ఒక చిన్న గీత కూడా లేదు. తనెంతో హ్యాపీగా ఇంటికి వచ్చాడు. ఎలా, నువ్వేం చేశావు? నేను తనని నయం చేశాను. ఏంటి, ఎలా? నాగమణితో.
నాగమణిని ఉపయోగించి తన గాయాల్ని నయం చేశాను. తనిప్పుడు బాగున్నాడు. నాగమణియా, ఆ నాగమణి నీకెవరిచ్చారు? గుడికి ఒక ఆయన వచ్చాడు, అతనే నాగమణినిచ్చాడు. అక్కడేం జరిగిందో కూడా నాకు తెలీదు. నాకు గట్టిగా దెబ్బ తగిలింది, నేను మూర్చిపోయాను. నేను స్పృహలోకి రావడానికి తనే కారణం. తనే నాకు నాగమణిని కూడా ఇచ్చాడు. ఎవరతను? నాకు తెలీదు, సరిగ్గా చూడలేదు. చాలా చీకటిగా ఉంది. తన అబ్బాయి అమ్మాయి అని కూడా నాకు తెలీదు. జీన్స్ ఇంకా ఒక రెడ్ హూడీ కూడా వేసుకుని ఉన్నాడు. అతనే నాకు నాగమణినిచ్చాడు. నాగమణి శక్తుల గురించి నాకు బాగా తెలుసు, అందుకే ఒక్క క్షణం కూడా ఆగలేదు. హాస్పిటల్లో ఉన్న రాకీ దగ్గరికి వెంటనే వెళ్ళాను. నాగమణితో నేను తన్ని నయం చేశాను. అవును రజిక, నాగమణి శక్తి వల్లే తనకంతా నయమైంది. మనం పడిన కష్టాలకి ఫలితం దక్కింది. రాకీ ఇప్పుడు బాగున్నాడు. నువ్వు తన కోసం చేసిన త్యాగాల వల్లే తనిప్పుడు బాగున్నాడు. అయితే ఆ నాగమణి ఇప్పుడు ఎక్కడుంది? నాకు తెలియదు. అదే వ్యక్తి మళ్ళీ మేమున్న హాస్పిటల్కి వచ్చాడు. రాకీ ఎలా ఉన్నాడని అడిగాడు. నా దగ్గరకు వచ్చి నా దగ్గరున్న నాగమణిని తీసుకువెళ్ళిపోయాడు. నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. మానవ రూపంలో వచ్చి నాకు సాయం చేసిన అతనెవరో కూడా నాకు తెలీదు. నిన్ను చూడగానే అతనెవరో నేను అడగాలనుకున్నాను. అతనెవరో నీకేమైనా తెలుసా? తెలిసి ఏం లాభం? తనెవరైనా సరే రాకీకి ఇప్పుడు నయమైంది కదా. ఇంతకంటే గొప్ప విషయం ఇంకెక్కడైనా ఉంటుందా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. అంటే ఆ నాగమణి నేను పంపించిన హంతకుడి దగ్గర ఉందన్నమాట. తనే ఆ నాగమణిని శివాంగికిచ్చాడు. కానీ తను ఎందుకు నన్ను మోసం చేయాలి? ఎందుకు? దీని గురించి ఆ బండదాన్ని అడిగితే తెలుస్తుందేమో. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి డాన్స్ ఫ్లోర్ లో ఎంజాయ్ చేయాలి. యూ అండ్ యువర్ స్టూపిడ్ వ్యాలంటైన్స్ డే. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ అలవాట్లు మాత్రం పోలేదు. హగ్ డే, కిస్ డే, స్లాప్ డే, ఇంకా ఏమే ఉన్నాయో కూడా నాకు తెలియదు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు మనం ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తే మంచిది. ఫ్రెండ్సా? ఈ రోజు పాత ఫ్రెండ్స్ కాదు, ఎవరైనా స్పెషల్ ఫ్రెండ్ ని పిలవాలి. నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా ఏంటి? అన్నయ్య, విషయం ఏంటంటే నాకు ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. అందుకే ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ సెట్ అవ్వలేదు. అదిగో వదిన వచ్చేసారు. ఏం కావాలో వదినే అడుగు. వదిన కరెక్ట్ టైంకి వచ్చారు. సరే చెప్పండి, ఈ రోజు మీకు ఏం గిఫ్ట్ కావాలి? అందరూ సంతోషంగా ఉంటే చాలు. అందరూ కలిసి ఎంజాయ్ చేస్తే అదే చాలు. వదిన డోంట్ వరీ, అన్నయ్య మీతోనే ఉంటారు. అన్నయ్య చేయి మీ చేతిలోనే ఉంటుంది. మీ బంధం ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూ పేపర్ లా ఉంది. ఎగ్జాంపుల్ చెప్పడం కూడా నీకు తెలీదా? డోంట్ వరీ వదిన, ఈ సాయంకాలం మీరిద్దరు ఎంజాయ్ చేయాలి. మేము ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యం. ఐ మీన్ మీరిద్దరు ఒంటరిగా ఉండొచ్చు అన్నమాట. అదిగో రిస్కా కూడా వచ్చింది. ఐమ్ ష్యూర్ మహేష్ కూడా ఖచ్చితంగా ఏదైనా రొమాంటిక్ గిఫ్ట్ ప్లాన్ చేసే ఉంటాడు కదా. లేదు, మహేష్ ఈ ఇంటి నుంచే కాదు నా జీవితం నుంచే వెళ్ళిపోయాడు. తన్ని నేను పూర్తిగా మర్చిపోయాను. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. వాడి చాప్టర్ క్లోజ్ అయింది అనుకోండి. ఇక రుచిక, ఇక నుంచి ఇంట్లో ఎవరు వాడి పేరు కూడా ఎత్తరు. నీకు తోడుగా మేముంటాం. మహేష్ ఉన్నా లేకపోయినా నువ్వు మాతో సంతోషంగా ఉండొచ్చు. వి ఆల్ ఆర్ విత్ యు. Yes రిచిక, వి ఆర్ ఆల్ విత్ యు అండ్ వి ఆల్ లవ్ యు ఎ లాట్. లవ్ యు టు. ఈ రోజు లవ్ డే కాబట్టి వి ఆల్ లవ్ యు అన్నయ్య. ఎందుకంటే ఈ రోజు పార్టీ అన్నయ్య కోసమే. ఓ ఆల్ రైట్. గురుదేవా, మీరు మీ ప్రాణాల్ని పణంగా పెట్టి మమ్మల్ని కాపాడారు. నాగమణి ఎక్కడుండాలో అక్కడే ఉంది, సురక్షితంగా ఉంది. నాకు ఆ విషయం తెలుసు. నువ్వు ఇచ్చిన మాట నిలబెడతావన్న సంగతి నాకు తెలుసు. నువ్వు నమ్ముకున్న ఆ దేవుడి కోసం నువ్వు ఏవైనా చేస్తావని నాకు తెలుసు. నాగమణి వల్లే నేను రాకీని కాపాడగలిగాను, లేకపోతే నేను తన్ని కోల్పోయి ఉంటాను. జరిగిందంతా మంచికే అనుకో. ఓం నమః శివాయ. అంతా మంచిదే. నీ సమస్యలు పరిష్కరించబడ్డాయి.
ఇప్పటికైనా నువ్వు అనుకున్నది నువ్వు సాధించావు. అవును రుద్ర, నేను సంతోషంగా ఉన్నాను. నిజంగానా? అవును రుద్ర, నిజంగా. మీ అమ్మని చంపిన వాళ్ళతో సంతోషంగా ఉన్నావా రుద్ర? అవును శుభాంగి, నువ్వు మర్చిపోయావేమో. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావో నీకు గుర్తుందా? మనిద్దరం ఎందుకు కలుస్తున్నావో నీకు గుర్తుంది కదా? ఆ ఇంట్లో ఇప్పుడు కూడా నీ అమ్మని చంపిన వాళ్ళు, నా భార్యని చంపిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు దాన్ని మర్చిపోయా. నువ్వు ఒక్కరి గురించి ఆలోచిస్తున్నా, ఎప్పుడు చూసినా రాకీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. ఎవరి మీద నువ్వు ద్వేషం చూపించాలో వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపిస్తున్నావు. నీకు గుర్తుంది కదా, హత్య చేసిన 8 మందిలో 5 ఇంకా బ్రతికే ఉన్నారు. నేనేవి మర్చిపోలేదు. నిజంగా మర్చిపోలేదా? శివాంగి ఇలా చూడు, నువ్వు ఒక మంచి కోడలివి, నువ్వు ఒక మంచి వదినవి, ఇప్పుడు ఒక మంచి భార్యవి కూడా అయిపోయావు. కానీ నువ్వు ఒక నాగిని అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. పగ తీర్చుకోవడం కోసమే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టావు. కానీ ఏమైంది, నువ్వు నాగిని అన్న విషయం రాకీకి తెలిస్తే ఏమవుతుంది? నువ్వు ఆ ఇంటికి పగ తీర్చుకోవడం కోసమే వెళ్ళావు, తన కుటుంబస్తులని అంతం చేయడానికి వెళ్ళావు. ఇలాంటప్పుడు దేన్ని ఎంచుకుంటావు, నీ ప్రేమనా లేదా పగే ముఖ్యం అనుకుంటావా? ఇంకా ఏవాలోచిస్తున్నావు, నువ్వు ప్రేమనేగా ఎంచుకున్నావు. అవునా, నేను నా ప్రేమను ఎంచుకున్నాను. నేను రాకీని ప్రేమిస్తున్నాను, కానీ నా పగని మాత్రం మర్చిపోలేదు. ఖచ్చితంగా నేను పగ తీర్చుకుంటాను. మా అమ్మని హత్య చేసిన వాళ్ళందరినీ నేను హత్య చేస్తాను. ఇప్పటికే 3 హత్య చేశాను, ఇప్పుడు 4 వంతు వచ్చింది. అంటే మానవుని హత్య చేస్తాను. నేను అనుకున్నదంతా సాధించాక నేను రాకీతో పాటు సంతోషంగా ఉంటాను. మానవుణ్ణి ప్రేమించినందుకు నాకు శిక్ష పడినా పర్వాలేదు, నేను నా శక్తుల్ని కోల్పోయినా పర్వాలేదు. నేను అనుకున్నది సాధించాక ఈ శక్తులు నాకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. లేదు శివాంగి, ఒక మానవుడి కోసం నువ్వు నీ శక్తుల్ని కోల్పోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నాగలోకానికి చెందిన దానివి కాబట్టి ఒక నాగుతోనే సంతోషంగా ఉంటావు, నాతో ఉంటావు. నువ్వు అనుకున్నది ముందు సాధించువాంగే, నేను నీకోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు రాఖీతోనే ఉండాలని అనుకున్నా సరే, శక్తుల్ని నువ్వు వదిలే లోపే నీ మనసులో నేను చోటు సంపాదిస్తాను, నువ్వు నాకు సొంతం అవుతావు.